వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నిన్న ముగిసిన దగ్గర నుండి వైకాపా యొక్క ప్రతిపక్షం అంటే అధికార పక్షం తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి కూడా ఆ పార్టీ మంత్రులు అధికార ప్రతినిధులు నిన్నటి కొన్ని వాళ్ళు చేస్తున్న కొన్ని విమర్శలు చేస్తూ ఉంటే వాటిని విమర్శలు అనకూడదు, రొమాన్స్లు గిల్లికజ్జాలు అనాలి. ఎందుకంటే విమర్శ అంటే కొంచెం కమిటెడ్గా ఉంటుంది, కమిటెడ్గా. అలా కాకుండా మనం ఆ మాటను చూస్తాను మనం భల్లు మనం నవ్వినామనుకోండి దాన్ని గిల్లికజ్జాలు రొమాన్స్ అనాలి. ఎందుకనంటే నిన్న పాదయాత్ర ముగింపు సభ ముగిసిన దగ్గర నుంచి ముగిసే దగ్గర నుండి అంతకుముందు ఒక రోజు నుంచి కానీ వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, ఎందుకండి పాదయాత్ర, జనాలను ఊరికే ఇబ్బంది పెట్టడం కోసం నడిస్తే ఏమొస్తుంది అన్నారు ఫస్ట్. అయ్ మరి ముఖ్యమంత్రి గారు నడిచారు కదండి 2013లో, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, మరి అప్పుడు నడిచారు కదా, మరి దేనికోసం నడిచిండ్రు అని అంటే ఇమ్మీడియట్గా దానికి కౌంటర్గా వీళ్ళనేది ఇది పాదయాత్ర మాదిరి అని దాని నుంచి డిఫెండ్లో పడ్డారు కదా. మరి ఇది పాదయాత్ర మాదిరి లేదు, విహారయాత్ర మాదిరి ఉంది, 5 రోజులు నడవడము, ఒకరోజు ఇక్కడికి వచ్చి కోర్టుకు అటెండ్ కావడము, ఇది ఒక విహారయాత్ర మాదిరి ఉంది అన్నారు. మరి ఏం చేయాలండి, చట్ట ప్రకారం ఎదుర్కొంటున్నాం కదా అక్రమంగా పెట్టిన కేసులు. అలా కాకుండా మీ ముఖ్యమంత్రి గారి మాదిరి ఏమైనా ఉన్న కేసుల మీద ఫైట్ చేయకుండా స్టేల్ తెచ్చుకోమని ఏమైనా చేయమంటారా మమ్మల్ని కూడా అని ఆ పార్టీ వాళ్ళనే లోపల మళ్ళీ డిఫెండ్లో పడి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, ఇదేం పాదయాత్ర అండి, ఏ రోజన్నా రాత్రి 7 గంటల తర్వాత పాదయాత్ర చేశారా అంటున్నారు. అయ్ ఇదే ఇదేం విమర్శారు, రాత్రి 7 గంటల తర్వాత చేస్తేనే పాదయాత్ర అవుతుందా అంటే 7 గంటల తర్వాత పాదయాత్ర చేయాలని ఎవరు చెప్పినారు? ఆ చీకట్లో ఎవరన్నా పాదయాత్రలు చేస్తారా? ఏదో ఒక ఊర్లో కూర్చొని ఆ రోజు వరకు అయిపోయిన పాదయాత్రను కూర్చోబెట్టుకొని చేసి అయితే ఈ ఈ విమర్శ చేసినప్పుడు మళ్ళీ వీళ్ళు ఎవరు ఇప్పుడు ప్రతిపక్షం వైకాపా వాళ్ళు అవునవును ప్రొద్దున లేచి సల్లగాలికి సాయంత్రం లేచి సల్లగాలికి మీరు చేసినారు చూడండి పాదయాత్ర, అలా చేస్తే విహారయాత్ర అవుతుంది, మేము ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేసాం కాబట్టి మాది పాదయాత్ర అవుతుంది లేండి అన్నారు. దాని నుంచి మళ్ళీ డిఫెండ్ అవ్వడం కోసం ఈయన పాదయాత్ర ముఖ్యమంత్రి కావడం కోసం చేస్తుండ్రు, ఈయన రాత్రి మొదలు ముఖ్యమంత్రి అని తిరగడం మొదలుపెట్టిండ్రు అన్నారు ఇంకోటి. మరి ఎవరైనా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ముఖ్యమంత్రి కావడం కోసం కాకుండా నాకు అప్పుడున్న ప్రతిపక్ష స్థానం కానీ వద్దు అని చెప్పి పాదయాత్ర చేశారా? ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా చేసేది ముఖ్యమంత్రి స్థానం కోసమే కదా, నాకేం వద్దని చెప్పి నాకు ఓట్లు వేద్దండి అని చెప్పి పాదయాత్రలు చేస్తారా, లేకుంటే సభలు సమావేశాలు పెడతారా? ఇట్లా అంటే ఒక్క దానికన్నా కనుక బేస్ లేకుండా ఇక ఇది దీనికి ఇంకా ఎక్స్టెండ్గా ఈ పాదయాత్ర ఇదంతా చేసినది ఇలా మధ్యలో లాస్ట్ కోడికత్తి డ్రామా ఆడాలని చెప్పి ఆ డ్రామా కోసం పాదయాత్ర చేసిండ్రు అన్నారు ఇంకో అధికార ప్రతినిధి అంట అన్నారు. సరే వీళ్ళు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు వీళ్ళ కనీసం కొంచెం కూడా అనగా అరే మన మాట మాట్లాడుతున్నాం జనాలు నవ్వుతారేమో అని కొంచెం సిగ్గు లేకుంటే మొహమాటం కూడా ఉండదా ఇవి చేసేటప్పుడు? కోడికత్తి డ్రామా అండ్రి, అరే విచారణ వేరే సంస్థలకు ఇవ్వు అంటే విచారణ వేరే సంస్థలకు ఇవ్వరు, ఇవ్వకుండా మళ్ళీ సరే పోనీ లేని వాళ్ళు కోర్టుకి వెళ్ళేసి ఎన్ఐఏతో విచారణ చేయమని చెప్పి హైకోర్టే ఒక తీర్పు ఇచ్చేసి ఆ ఎన్ఐఏ తరఫున అధికారులు వెళ్ళేసి విచారణ సహకరించండి, ఆ ఫైల్స్ ఇవ్వండి, ఆ నిందితునియండి అంటే అవి ఇయ్యలే. వీళ్ళు సహకరించకపోతే మళ్ళీ అదే ఎన్ఐఏ వచ్చి ఈ కోర్టులో పిటిషన్ వేసింది ఆ ప్రభుత్వాన్ని అధికారులను సహకరించమని మీరు గైడ్ చేయండి అని. అరే ఇది డ్రామా అని మీరే అని, ఇది ఈ వైకాపా వాళ్ళ ఎత్తుగడలోని మీరే అని, అధికారంలో మీరే ఉండి ఇవి ఎత్తుగడలు అని మీరు తేల్చలేకపోతే పని వీళ్ళవి ఎత్తుగడలు అని తేల్చే అవకాశం ఎన్ఐఏ వాళ్ళకని ఇవ్వండి అని అంటే వాళ్ళకు సహకరిస్తలేరు, మళ్ళీ సిగ్గు మానం పరువు మర్యాద ఇంకిత జ్ఞానం ఏమీ లేకుండా మళ్ళీ ఇట్లా విమర్శలు చేస్తారు. మరి దీన్ని ఎవడన్నా నమ్ముతా? కనీసం నర నరాన కులమో బానిసత్వమో ఒక పార్టీకి బానిసత్వమో నింపుకున్న వాళ్ళు తప్పితే ఐడియల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఏంది ఇది? ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థకు సహకరించాలి కదా, సహకరించట్లేదని వాళ్ళు మళ్ళీ కోర్టుకే వేసుకుంటున్నారు కదా. మరి ఇదేం విచిత్రం, ఇంత
ఇంత దుర్మార్గమైన మాటలు. మరి ఒకవేళ ఇది వా పార్టీ వాళ్ళడన కోడికత్తి డ్రామా అని మీరు తేల్చలేకపోయారు అంటే మీ ఫెయిల్యూరా ఇది? మీ ఫెయిల్యూర్ అని మీరన్నా ఒప్పుకోవాలి కదా. మా చేత కాదు తేల్చలేకపోయాం, మేము ఇక సహకరిస్తాం, మీరు తేలండి, అది వైకాపా ఆడిన డ్రామా అని చెప్పి అని మీరు ఆ ఎన్నయ్య వాళ్ళకన్నా చెప్పచ్చు కదా. అసలు ఏమి లేదు, ఇది వీళ్ళు చేస్తున్న విమర్శలు. దీనికి ఇంకా కొనసాగింపుగానే అన్నట్టు ఒక టీవీ చర్చ సందర్భంగా ఆ తెలుగుదేశం అధికార ప్రతినిధి ఒక ఆవిడ, మాజీ మేయర్ కూడా అంట ఆమె, ఒక ఆవిడ వామ్మో ఒక కొత్త బూతు పదాన్ని క్రియేట్ చేసింది. కొత్త బూతు పదం అదేంటి అంటే అమ్మ. అమ్మ అని అనడము భయంకరమైన బూతు, ఒక స్త్రీని అలా సంబోధించకూడదంట. వామ్మో ఒక పార్టీ నాయకుడు అలా కాదమ్మా ఇలా అమ్మా అని అమ్మ అమ్మ అని మాట్లాడుతుంటే అమ్మ అంటారండి, ఆ భాష ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి, ఈ వైకాపా వాళ్ళకి స్త్రీలను గౌరవించడం తెలియదు, అమ్మ ఏంటి, అమ్మ అంటారా అంటుంది. అయ్యి ఇదే విచిత్రం అండి బాబు, ఒక స్త్రీని అమ్మ అని సంబోధించవద్దా అంటే అది పెద్ద భూత. కొంపదీసి మీరేమైనా ప్రభుత్వంలో ఉన్నారని అమ్మ అనేది భూతని అనేది చట్టం చేశారు తల్లు. మళ్ళీ నేను అమ్మో అంటే మళ్ళీ నన్ను భూత అంటే కష్టం కాదు, అందుకని తల్లు అంటున్నా. మళ్ళీ ఆ పని అయితే చేయకండి మీరు. ఏంది ఒక బాధ్యత గల స్థానాల్లో ఉన్నప్పుడు మాట్లాడే మాటలైనా చేసే విమర్శలైనా, విమర్శ మాత్రం ఉండాలి, మాట మాత్రం ఉండాలి. నవ్వుకొని గిల్లుకొని ఆ విమర్శలు చూస్తే జనానికి అదే గిల్లి కజ్జలో రొమాన్స్ మాదిరి చేస్తున్నట్లు గుర్తుకు రాకూడదు కదా. లేకపోతే ఏంటి ఇవన్నీ కూడా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.